వెంకటరమణ వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ వెంకటరమణ గోవింద। बीआरएस पार्टी तरफुन मोक्कुबड़ी वैकुंठ एकादशि संदर्भंगा ఏడుకొండలవాణ్ణి మొక్కుకున్నా। దానికి తోడే ఈ రోజు మెట్లెక్కి మెట్ల ద్వారా మొత్తం ఇక్కడ పైకెక్కిన। దానికి తోడు ఇప్పుడు పోయి గుండు కొట్టించుకొని రేపు రాత్రికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ ఏడుకొండలవాణ్ణి కూడా దర్శనం చేసుకుంటా। ఏది ఏమైనా మా సీఎం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీది ప్రపంచం నడుస్తుంది। ఇప్పటికే చుట్టుపక్కల రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచనలో పడ్డారు। ఎందుకంటే సీఎం కేసీఆర్ గారు ఒక కొద్ది మందితోటే టీఆర్ఎస్ పార్టీ పెట్టి 20 సంవత్సరాల చరిత్ర సృష్టించిండు। అదే మాదిరిగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి భారతదేశం అంతా కూడా 2024 ఎలక్షన్లో కూడా పోదామని ప్రయత్నం చేస్తున్నాడు। ఎందుకంటే ప్రతినిధులు కానీ విశ్లేషకులు కానీ పెద్ద పెద్దలు కూడా అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు। ఎందుకంటే తెలంగాణ ఏ రకంగా ఆలోచన అభివృద్ధి చెందింది, తాగునీరు కానీ సాగునీరు కానీ దళిత బంధు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా కళ్యాణ లక్ష్మి కానీ ఆసరా పింఛన్లు కానీ ఇవన్నీ కూడా దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తాని ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీగా మార్చిండు। తప్పకుండా మేధావులు జేసీ స్టూడెంట్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్నది। మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ పెద్ద ఎత్తున కొద్ది రోజులలోనే అక్కడ కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ మీటింగ్లు కూడా పెట్టబోతున్నాడు మా సీఎం కేసీఆర్ గారు। ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నాం మనం, మన తెలంగాణ రెండు ఒకసారి విడిపోయినాయి। తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది, తాగునీరు కానీ కరెంటులో కానీ ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి చెందింది। ఇక్కడ కూడా ఆ రకంగానే అభివృద్ధి చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు। ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాల ఒక 30% మన హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు। ఇక్కడ ఏదైతే అభివృద్ధి చెందిందో ఆ రకంగా అది కూడా అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తున్నారు। మనం చూస్తూ ఉన్నారు, పోలవరం ప్రాజెక్టు ఇప్పటిదాకా కంప్లీట్ కాలే, కేంద్రం చేస్తా అని చెప్పింది 8-9 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా వాళ్ళు చేయలేదు। విభజనల రకరకాల హామీలు ఇచ్చిండ్రు, స్పెషల్ స్టేటస్ అన్నారు, ఇప్పటిదాకా కూడా ఏమి ఇవ్వలే। ఇవన్నీ కూడా ఇక్కడ జేఏసీ స్టూడెంట్స్ కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇక్కడ సంఘాలు టీచర్స్ కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ రకరకాల అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు। బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇక్కడ ఇవన్నీ కూడా విభజనలో ఏమైతే హామీలు ఇచ్చిరో కేంద్రం అవన్నీ కూడా కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది। ఏదైతే తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించిండో 3 సంవత్సరాలల్లా, అదే మాదిరిగా పోలవరం కూడా కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా కంప్లీట్ చేసే దమ్ము ధైర్యం శక్తి ఏకైక సీఎం మన సీఎం కేసీఆర్ గారి దగ్గర ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు। రాబోయే ఎలక్షన్లో తప్పకుండా ఇక్కడ ఆంధ్రలో కానీ అన్ని 175 సీట్లకు 175 సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తప్పకుండా నిలబెడతాం। తప్పకుండా ప్రజల ఆదరణ వస్తుంది, తప్పకుండా అన్ని కూడా గెలుస్తాం, తప్పకుండా అన్ని కూడా సాధిస్తాం। మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుని ప్రకటించే ఆలోచనలో ఉన్నారు, దాని గురించి అవన్నీ కూడా మా సీఎం మా ప్రెసిడెంట్ చేస్తాడు, అవన్నీ మా సీఎం కేసీఆర్ గారు చేస్తారు। నేనైతే ఆ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలో కూడా రావాలని మొక్కుబడి మొక్కుతున్నా, దానికోసమే ఈ మెట్లెక్కుతున్నా।